సర్కారు ఆఫీసుల్లో లక్షన్నర ఖాళీలు ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షల క్యాడర్ స్ట్రెంత్కు పనిచేస్తున్నది మాత్రం త్రీ పాయింట్ జీరో నైన్ లక్షల మందే ప్రతి మూడు పోస్టులకు ఒక పోస్టు వేకెన్సీ ముఖ్యమైన శాఖల్లో ఖాళీలు ఇలా ఉన్నాయి స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది పోలీస్ శాఖలో ముప్పై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టులు హెల్త్ మెడికల్ ఫ్యామిలీలో ఇరవై మూడు వేల ఐదు వందల పన్నెండు ఖాళీలు ఉన్నాయి రెవెన్యూ పంచాయతీ రాజ్లో పద్నాలుగు వేల నలభై ఏడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులు పోస్టుల ఖాళీలతో సతమతమవుతున్నాయి ఒక్కో డిపార్ట్మెంట్లో ముగ్గురు చేయాల్సిన పనిని ఇద్దరితోనే ప్రభుత్వం చేయిస్తున్నది ఏండ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో మిగతా ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్నారు ఎంతో ఆర్భాటంగా కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు చేసిన సర్కారు కొత్త పోస్టులను మాత్రం మంజూరు చేయడం లేదు రాష్ట్రంలోని ముప్పై రెండు ప్రభుత్వ శాఖల్లో ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షల క్యాడర్ స్ట్రెంత్ అవసరం కాగా ప్రస్తుతం త్రీ పాయింట్ జీరో నైన్ లక్షల మంది ఉంటున్నారు మరో వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి నెల నెల నాలుగు వందల నుండి ఐదు వందల మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండడంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ పోతుంది ప్రభుత్వ శాఖలు విద్యా సంస్థల్లో ఆఫీసర్లు లెక్చరర్లు టీచర్లు ఇతర స్టాఫ్ కొరతతో అడ్మినిస్ట్రేషన్ టీచింగ్ గాడి తప్పుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి నెక్స్ట్ ఎడ్యుకేషన్లోనే ఎక్కువ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్లో ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు హయ్యర్ ఎడ్యుకేషన్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒకసారి మాత్రమే టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో సుమారు పదహైదు వందల పోస్టులకు పైగా రిక్రూట్ చేయాల్సి ఉంది ఈ పోస్టులను భర్తీ చేయకుంటే నిధులు నిలిపివేస్తామని యూజీసీ హెచ్చరించడంతో కొంత కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత యూనివర్సిటీలను గాలికొదలేసింది యూనివర్సిటీలకు వీసీల నియామకమే లేకపోవడంతో ఇప్పట్లో ఈ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు దీంతో యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పార్ట్ టైమ్ అకాడమిక్ కన్సల్టెంట్లతో నెట్టుకొస్తున్నారు ఈ స్థాయిలో ఖాళీలను పెట్టుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సాధిస్తుందనే సందేహాలు విద్యావేత్తల్లో తలెత్తుతున్నాయి నెక్స్ట్ మ్యాన్ పవర్ లేక పోలీసులకు కూడా కష్టాలు పోలీస్ శాఖలోని సివిలు రిజర్వు జైళ్ళు ఫైర్ సర్వీస్తో కలిపి ముప్పై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి లక్ష జనాభాకు నూట ఇరవై మూడు మంది పోలీసులే ఉన్నారు మ్యాన్ పవర్ కొరతతో కానిస్టేబుళ్లతో పాటు ఆఫీసర్లకు వీక్లీ ఆఫ్ తీసుకోలేని పరిస్థితి దేశంలో పోలీసులు సగటున పద్నాలుగు గంటలు పనిచేస్తుంటే రాష్ట్రంలో సగటున పదహారు గంటలు డ్యూటీలోనే ఉంటున్నారని గతేడాది కామన్ కాజ్ లోక్నీతి సిఎస్డిఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది రోజు పదిహేడు నుండి పద్దెనిమిది గంటల కంటే ఎక్కువ టైం డ్యూటీలోనే ఉండటం వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు ప్రభుత్వం పదిహేడు వేల నూట యాభై ఆరు పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ ఇచ్చింది సివిలు ఏఆర్ ఎస్పీఎఫ్ జైల్ వార్డన్ సివిల్ ఎస్ఐకి ఎంపికైన వాళ్లకు ఈ ఏడాది జనవరి పదహారున ట్రైనింగ్ ప్రారంభించిన టీఎస్ఎస్పికి ఎంపికైన నాలుగు వేల రెండు వందల మూడు మందికి ట్రైనింగ్ ప్రారంభించలేదు నెక్స్ట్ మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఇరవై మూడు వేల ఐదు వందల పన్నెండు ఖాళీలు రాష్ట్రంలో ప్రస్తుతం పిహెచ్సిల నుంచి టీచింగ్ టీచింగ్ హాస్పిటల్ దాకా డాక్టర్ పోస్టులు ఏడు వేల ఇరవై తొమ్మిది ఉంటే అందులో రెండు వేల రెండు వందలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కీలకమైన టీచింగ్ హాస్పిటళ్లలోనే వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో పద్నాలుగు వందల డెబ్బై ఆరు పోస్టులకు ఎనిమిది వందల ఇరవై ఆరు మంది డాక్టర్లు ఉన్నారు మిగతా ఆరు వందల నలభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆదిలాబాద్ రిమ్స్లో రెండు వందల తొమ్మిది పోస్టులకు నూట పదహారు మంది ఉన్నారు ఇక నిజామాబాద్ హాస్పిటల్లో మూడు వందల పదకొండు పోస్టులకు కేవలం నూట నాలుగు మంది రెగ్యులర్ డాక్టర్లు ఉన్నారు మరో ఎనభై మూడు మందిని కాంట్రాక్ట్ బేస్ పైనే తీసుకున్నారు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో సుమారు ఎనిమిది వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మూడు వందలకు పైగా అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది పరిస్థితి ఇట్లానే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ దవాఖానాల్లో ముప్పై వేల వరకు బెడ్స్ ఉన్నాయి రూల్స్ ప్రకారం మూడు షిఫ్టులు కలిపి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల మంది నర్సులు ఉండాలి కానీ కేవలం నాలుగు వేల నాలుగు వందల డెబ్భై మూడు మంది రెగ్యులర్ నర్సులు పనిచేస్తున్నారు మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో మొత్తం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉంటే ఇరవై ఐదు వేల మూడు వందల ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు నెక్స్ట్ కొత్త జిల్లాల్లో పాత క్యాడర్ స్ట్రెంత్తోనే సర్దుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలను తొలుత రెండు వేల పదహారులో ముప్పై ఒక్క జిల్లాలగా విభజించింది ఆ తర్వాత మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాలు సంఖ్య ముప్పై మూడుకి చేరాయి జిల్లాల ఏర్పాటు జరిగింది కానీ ఆయా జిల్లాల్లోని ముప్పై రెండు శాఖల హెచ్ఓడి ఆఫీసుల్లో స్టాఫ్ను భర్తీ చేయలేదు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉద్యోగులని అడ్జస్ట్ చేశారు కొన్ని చోట్ల అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు సిబ్బంది కొరత వల్ల పనులు సకాలంలో కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి నెక్స్ట్ డిపార్ట్మెంట్ల వారీగా హెచ్ఓడి ఆఫీసులు జిల్లాలో పోస్టుల ఖాళీలు ఇలా డిపార్ట్మెంటు అగ్రికల్చరు శాన్షండ్ పోస్టులు ఏడు వేల ఎనభై ఐదు ప్రస్తుత స్ట్రెంత్ ఐదు వేల మూడు వందల నలభై ఐదు ఖాళీలు ఒక వెయ్యి ఏడు వందల నలభై నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో అయితే శాన్షన్డ్ పోస్టులు వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై మూడు ప్రస్తుత స్ట్రెంత్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి ఖాళీలు వచ్చేసి ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ హోమ్లు వచ్చేసి శాంక్షన్ పోస్టులు తొంభై ఆరు వేల ఆరు వందల నలభై మూడు ప్రస్తుత స్ట్రెంత్ వచ్చేసి యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు ఖాళీలు వచ్చేసి ముప్పై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టులు సో ఇలా టేబుల్ ఉన్నాయి అన్ని శాఖల్లోని శాంక్షన్ పోస్టులు ప్రస్తుత స్ట్రెంత్ ఖాళీల పోస్టులు టేబుల్ ఒకసారి చూడండి నెక్స్ట్ నిరుద్యోగుల సమస్యలపై హెచ్ఆర్సి విచారణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ ఉద్యోగ సంఘాల విషయంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపై వచ్చే నెల ఇరవై తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని టీపీఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షుడు జి హర్షవర్ధన్ రెడ్డిని హెచ్ఆర్సి సూచించింది రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ఈ నెల ఇరవై ఒకటిన హెచ్ఆర్సీకి నివేదించారు ప్రభుత్వం సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో మూడున్నర లక్షల మంది నిరుద్యోగుల వయోపరిమితి మించిపోయిందన్నారు జోనల్ వ్యవస్థ వచ్చి ఆగస్టు ముప్పై నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన రాష్ట్ర కేడర్ పోస్టులు భర్తీ కాకపోవడంతో పరిపాలన గాడి తప్పిందని పేర్కొన్నారు ఇంకా పలు అంశాలపై విచారణ కొనసాగించాలని కోరనున్నట్లు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్